హాయ్ హలో వెల్కమ్ టు స్నేహ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారందరూ సో ఈరోజు నేను స్కాల్ప్ గురించి స్కాల్ప్లో కూడా మనకి త్రీ టైప్స్ ఉంటాయి అవి ఏంటి అవి మీరు ఎలా తెలుసుకోవాలి వాటికి మీకు హెయిర్కి తగ్గట్టుగా ఆయిల్స్ మీరు ఎలా చూస్ చేసుకోవాలి అనేది చాలా చాలా క్లియర్గా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో వీడియోని అస్సలు కూడా మీరు స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మేబీ ఈ వీడియో మేబీ కొంచెం లెంత్ అయితే అవుతుండొచ్చు నేనైతే చాలా వరకు మీకు అర్థమయ్యేలాగా చాలా క్లియర్గా చెప్పాలి అని అనుకుంటున్నాను సో ప్లీజ్ ఇది చూస్తేనే మీకు ఇంకా రాబోతున్న మీకు ఏమైనా హెయిర్ ఆయిల్స్ హెయిర్ ప్యాక్స్ ఏదైనా కూడా మీరు ఏవి చూస్ చేసుకోవాలి అనేది మీకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది అన్నమాట అండ్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది ఏంటి అంటే మనకి సండే రోజు ఈవినింగ్ 5 o'clockకి నేను లైవ్కి రాబోతున్నాను లాస్ట్ వీడియోలో ఎలాగో చెప్పాను బట్ థ్యాంక్ గాడ్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది కాబట్టి చెప్తున్నాను నేను నార్మల్గా లాస్ట్ చేసిన ఏ లైవ్కి కూడా నాకు గుర్తులేదు నేను చెప్పలేదు సో ఇప్పుడు కంపల్సరీగా సండే రోజు ఈవినింగ్ షార్ప్ 5 o'clockకి అయితే ఖచ్చితంగా నేను లైవ్ స్టార్ట్ చేస్తానండి సో మీకు ఈ వీడియోస్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అన్నమాట అండ్ మన ఛానల్లోకి ఇంకా కొత్త కొత్తగా వస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మన ఛానల్ని ఎక్కువ అంటే ఇంకా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ అయిపోతున్నారు కదా సో ఇంకా 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 కూడా పెద్దగా అయిపోవాలి మన యూట్యూబ్ ఫ్యామిలీ సో మీ లవ్ అండ్ కేర్ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మీకు నచ్చే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కదా సో అండ్ చాలా మంది కామెంట్స్ కూడా పెడుతున్నారండి చాలా మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి సో మీ టైం మీ బిజీ టైంలో నా కోసం కొంచెం టైం ఇచ్చి మరీ కామెంట్స్ ఇస్తున్నందుకు కూడా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో అండ్ ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి మీరు వీడియోస్ చూడండి అన్నీ కూడా చెక్ చేయండి మీకు నచ్చినట్టు అనిపిస్తేనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి నో ఫోర్స్ అండి మీకు నచ్చితేనే చేయండి ఓకేనా సో ఇప్పుడు అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో వీడియోలోకి వచ్చేస్తే ఫస్ట్ మనకి స్కాల్ప్లో త్రీ టైప్స్ ఉంటాయి అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆయిలీ స్కాల్ప్ సెకండ్ వన్ వచ్చేసి డ్రై స్కాల్ప్ థర్డ్ వన్ వచ్చేసి కాంబినేషన్ స్కాల్ప్ సో ఫస్ట్ అయితే ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి మీరు ఎలా తెలుసుకోవాలి మీది ఆయిలీ స్కాల్ప్ అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను సో ఆయిలీ స్కాల్ప్ అనే వాళ్ళ ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకైతే ఏంటంటే మీరు జస్ట్ మీ స్కాల్ప్ని మీరు చెక్ చేయొచ్చు డైలీ హెడ్ బాత్ చేస్తూ ఉంటారు కదా నార్మల్గా బట్ ఒక 3 to 4 days ఆర్ 5 days వరకు మీరు హెడ్ బాత్ చేయకండి ఓకే హెడ్ బాత్ అస్సలు చేయకండి 5 days వరకు ఆఫ్టర్ 5 days 5 days తర్వాత ఏం చేయండి అంటే ఒక టిష్యూ పేపర్ ఉంటుంది కదా నార్మల్గా లేదు అంటే ఒక కాటన్ క్లాత్ టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ లేదు అంటే కాటన్ క్లాత్ తీసుకొని మీ హెయిర్ని మంచిగా ఇలా ఇక్కడ స్కాల్ప్ ఉంటుంది కదా స్కాల్ప్ పైన పెట్టి ఇలా కాసేపు ఒక 2 minutes ఇలా పెట్టి తీసేయండి తీస్తే మీకు వచ్చేస్తుంది మీకు ఒకవేళ మీరు ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళైతే మీకు ఆయిల్ అయితే కంపల్సరీ ఆ టిష్యూకైనా లేదు అంటే ఆ కాటన్ క్లాత్కైనా ఖచ్చితంగా వచ్చేస్తుందండి సో అప్పుడు మీరు అది ఆయిలీ స్కాల్ప్ అనేది తెలుస్తుంది సో అలా మీరు మీ ఆయిలీ స్కాల్పా కాదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు సో ఈ ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే మీరు ఆయిల్ని ఎక్కువగా అప్లై చేసుకోవద్దు ఓకే వీక్లీ ఇప్పుడు మీరు ఒక 3 times హెడ్ బాత్ చేసేవాళ్ళనుకోండి వన్స్ మాత్రం ఆయిల్ అప్లై చేయండి హెడ్ బాత్ చేసిన ప్రతిసారి మీరు ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు లేదు మాకు ఆయిల్ అప్లై చేసుకుంటేనే కొందరికి ఫీలింగ్ ఉంటుంది ఆయిల్ అప్లై చేసుకుని హెడ్ బాత్ చేస్తేనే కొంచెం ఆ హెయిర్ స్మూత్ అయినట్టుగా అనిపిస్తుంది లేదు అంటే డ్రైగా ఫీల్ అవుతారు అంటే అది కండిషనింగ్గా లేదు లేదంటే ఫ్రీజింగ్ అయిపోయింది అన్నట్టుగా అలా ఫీల్ అవుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే మీరు జస్ట్ హెడ్ బాత్ చేస్తాము అన్నప్పుడు ఒక 1/2 hour ముందు హెయిర్ ఆయిల్ చేసేసుకోండి ఒక హెయిర్ ఆయిల్ పెట్టేసుకోండి అలా 1/2 hour తర్వాత షాంపూ చేయాలి బట్ ఏం షాంపూ యూస్ చేయాలి అనేది కూడా ఒక పెద్ద డౌట్ అసలు చాలామంది అడుగుతున్నారు నన్ను ఈ ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు మెయిన్గా చాలా చాలా మైల్డ్ షాంపూస్ యూస్ చేయాలి మైల్డ్ షాంపూస్ అంటే ఏంటివి అనేది కూడా నన్ను అడుగుతారు మీరు ఈ వీడియో చూసిన తర్వాత సో ఈ మైల్డ్ షాంపూస్ ఏంటి అంటే కెమికల్స్ చాలా తక్కువ ఉన్న షాంపూస్ లేదు అంటే బెస్ట్ అండ్ బెటర్ ఐడియా ఏంటి అంటే కుంకుడుకాయలు షికాకాయ ఇవి ఉంటాయి కదా వీటితోని ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు కనుక హెడ్ బాత్ చేస్తే మీకు సూపర్గా వర్కౌట్ అవుతుంది మీకు ఆయిల్ అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది సో దానివల్ల మీకు హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది సో మీకు ఈ ఆయిలీ స్కాల్ప్ మీకు పర్ఫెక్ట్గా ఆయిలింగ్ చేసుకోకపోయినా పర్ఫెక్ట్గా షాంపూ చేసుకోకపోయినా ఆయిల్ అలానే ఉండిపోయి ఆల్రెడీ మీకు ఆయిల్ వచ్చేస్తుంది అలా ఆయిల్ అంతా పేరుకుపోయి దానిపైన మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి దారితీస్తుంది అండ్ డాండ్రఫ్ ప్రాబ్లం వస్తుంది ఎన్ని ఇన్ఫెక్షన్స్ రావాలో అన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నమాట బట్ ఈ ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే చాలా వరకు డైలీ షాంపూ చేయడానికి కూడా ఇష్టపడతారు బికాస్ ఈరోజు హెడ్ బాత్ చేశారంటే ఈవినింగ్ వరకే వాళ్ళకి జిడ్డు జిడ్డుగా అయిపోతుంది హెయిర్ సో అలా చేయొద్దు సో మీరు డైలీ చేయకండి డైలీ చేయాల్సిన అవసరం ఏం లేదు మీరు ఇలాంటి ఆయిల్స్ యూజ్ చేస్తూ అంటే ఆయిలింగ్ మీరు ఇలా చేసుకుంటూ
షాంపూస్ నేను చెప్పినట్టుగా మైల్డ్ షాంపూస్ లేదు అంటే కుంకుడుగాయలు ఇవి యూస్ చేశారంటే మీకు చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. సో దానివల్ల మీకు ఎక్కువ ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే బెటర్ మీరు కంపల్సరీగా కుంకుడుకాయలు యూస్ చేయాలి. కుంకుడుకాయలు యూస్ చేస్తున్నప్పుడు చాలా మంది నోటీస్ చేసేది ఏంటి అంటే హెయిర్ డ్రై అయిపోతుంటుంది, హెయిర్ చిక్కులు చిక్కులుగా అయిపోతుంది, అంత గడ్డి గడ్డిలాగా అయిపోతుంది అని అంటుంటారు. బట్ ఇది బెటర్, ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి అసలు అలా అవ్వదు. ఓకేనా, డ్రై వాళ్ళకి అలాంటి వాళ్ళకి అవుతుంది. కానీ మీకు ఉండడమే ఆల్రెడీ స్కాల్పే ఆయిలీగా ఉంటుంది, హెయిర్ కూడా అలా ఆయిలీ ఆయిలీగా ఉంటుంది. సో దానివల్ల మీకు ఈ కుంకుడుకాయలు యూస్ చేయడం వల్లనైతే అసలు అవ్వదండి. చాలా వరకు మీకు సాఫ్ట్గా మీకు షాంపూస్ యూస్ చేస్తే ఎలా ఉంటుందో ఈ కుంకుడుకాయలు యూస్ చేసినా కూడా అలానే ఉంటుంది. ట్రస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి. అయినా కూడా మాకు ఆ ఫీలింగ్ ఉంటుంది అంటే నేను చెప్పిన ప్రాసెస్లో మీరు హెయిర్ వాష్ అయితే చేసుకోండి. కుంకుడుకాయలు ఫస్ట్ వన్, సెకండ్ ఏమో షికకాయ్, అండ్ నెక్స్ట్ ఏమో మందార ఆకులు. ఓకేనా, మీరు ఇవి నానపెడతారు కదా, కుంకుడుకాయన షికకాయన నానపెట్టేసి దాంట్లో నుండి వాటర్ అంతా కూడా తీసేసిన తర్వాత దాంట్లో ఆ మందార ఆకులని జస్ట్ కచ్చా పచ్చాలాగా దంచేసి ఆ వాటర్లో ఆకులు మిక్స్ చేయండి. లేదు అంటే మెంతుల పొడి, మెంతి పొడి ఉంటుంది కదా, మెంతి పొడి మిక్స్ చేయొచ్చు. సో ఇలా ఇవి మిక్స్ చేసి కనుక అదే వాటర్ మీరు నార్మల్గా షాంపూ లాగా చేసేస్తే మీకు హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది. సో మీకు ఎవరికైనా అలా ప్రాబ్లం ఉంది, మాకు కొంచెం అలా అనిపిస్తుంది డ్రైగా చిక్కులు చిక్కులాగా అనుకుంటే మందార ఆకులు, మెంతి ఆకులు యూస్ చేయొచ్చు. మెంతి ఆకులు కూడా మంచివి, చాలా చాలా మంచివి. మెంతి ఆకుతో కూడా ఎలా చేయాలి హెయిర్ ప్యాక్స్, హెయిర్ ఆయిల్స్ అనేది నేను చూపిస్తానండి. చాలా మంచిది అది హెయిర్కి. సో మెంతి ఆకులు కూడా మీరు యూస్ చేసుకోండి, లేదు అంటే మందార ఆకులు, మెంతి పొడి. ఓకేనా, సో ఇలా హెయిర్ వాష్ చేసుకోండి. ఇంకా మాకు వల్ల కాదండి, మేము అవి సోప్ చేసుకోలేము, నానబెట్టి ఇదంతా చేయలేము అనుకునే వాళ్ళు మైల్డ్ షాంపూస్ ప్రిఫర్ చేయండి. సో మీకు మీకు తెలుసుకోవచ్చు, మీకు ఆన్లైన్లో చాలా ఉన్నాయి కెమికల్స్ తక్కువ షాంపూస్, అవి యూస్ చేయండి. ఓకేనా, సో ఇది. అండ్ ఇంకొకటి, ఈ స్కాల్ప్ వాళ్ళకి మేజర్గా చెప్పేది ఏంటి అంటే నైట్ టైమ్స్లో ఆయిల్ మాత్రం అప్లై చేయకండి, అస్సలు అప్లై చేయొద్దు. ఓకేనా, సో మీకు డాండ్రఫ్ ఎక్కువ అయ్యే ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుంది, లేని వాళ్ళకి డాండ్రఫ్ అయితే వస్తుంది. సో అందుకని నైట్ టైమ్స్లో అప్లై చేయకండి. జస్ట్ మీరు హెడ్ బాత్కి వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అప్లై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇవే చాలా సింపుల్ టిప్స్. అండ్ ఆయిలీ హెయిర్, ఆయిలీ స్కాల్ప్ వాళ్ళకి హెయిర్ ఆయిల్ కూడా చెప్పాలి కాబట్టి, ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు మెయిన్గా నువ్వుల నూనె ప్రిఫర్ చేయడం బెటర్. నువ్వుల నూనె లేదు అంటే ఆవ నూనె దొరుకుతుంది కదా, మనకు బయట దొరుకుతుంది. అండ్ నువ్వుల నూనె అంటే దేవుని దగ్గర దీపంలో పోసే నూనె మాత్రం అది కాదు, సపరేట్గా మనకి దొరుకుతుంది హెయిర్కి అప్లై చేసుకోవడానికి. కొంచెం అది చెక్ చేసి మంచిది ఆర్గానిక్ది యూస్ చేస్తేనే మీకు హెయిర్ బెనిఫిట్ ఉంటుంది. దేవుని దగ్గర పోసే ఆ నూనె మాత్రం పెట్టుకోవద్దు, ఎందుకంటే దాంట్లో ఉండాల్సినవి దాంట్లో ఉంటాయి కెమికల్స్. సో అది హెయిర్కైనా ఫేస్కైనా అప్లై చేయకండి, సపరేట్గా దొరుకుతుంది నువ్వుల నూనె అండ్ ఆవాల నూనె కదా. సో అది అవి రెండు యూస్ చేయండి, చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. మీరు ఆ ఆయిల్స్తోని నేను చూపించినట్టుగా మీరు ఇంకేమైనా కూడా మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. బట్ మీరేంటి అంటే అన్నీ వాడొచ్చు అండి, ఆయిల్స్కి ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు కొబ్బరి నూనె వాడచ్చు, ఆల్మండ్ ఆయిల్ వాడచ్చు. బట్ మీ స్కాల్ప్కి చాలా పర్ఫెక్ట్గా 100% సూట్ అయ్యేది ఏంటి అంటే నువ్వుల నూనె అండ్ ఆవ నూనె. ఓకేనా, సో ఇవి టూ యూస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డ్రై స్కాల్ప్, సెకండ్ అయితే డ్రై స్కాల్ప్ కదా. సో డ్రై స్కాల్ప్ వాళ్ళకి ఈ టెస్టింగ్ అంత అవసరం లేదు. వాళ్ళకి ఏంటి అంటే ఒక 2 డేస్ 3 డేస్ తర్వాత మీరు హెడ్ బాత్ చేయండి, మీకు ఆ 2-3 డేస్లోనే మీకు స్కాల్ప్ డ్రై అయిపోయినట్టుగా అయిపోతుంది. అంటే డాండ్రఫ్ లేకపోయినా కూడా మీకు ఇలా పెచ్చులు పెచ్చులు లాగా వచ్చేస్తుంది. మీరు ఒక్కసారి ఇలా అని ఫింగర్స్తో అని చూసుకుంటే మీకు వచ్చేస్తుంది అనమాట, అంటే పెచ్చులు పెచ్చులాగా ఊడిపోతూ ఉంటుంది. చాలా మంది దాన్ని డాండ్రఫ్ అనుకుంటారు, బట్ అది డాండ్రఫ్ కాదు. అది ఏంటి అంటే మనం షాంపూస్ యూస్ చేస్తూ ఉంటాం కదా, సో దాంట్లో నుండి మనకి కొన్ని కెమికల్స్ అనేవి మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అవి మన స్కాల్ప్ పైన ఉండడం వల్ల మీకు ఆ లేయర్, ఒక సన్నటి వైట్ కలర్ లేయర్ లాంటిది అది వదిలేస్తుంది అనమాట మనం షాంపూస్ చేసుకోవడం వల్ల, అలా అవుతుంది. సో ఆ లేయర్ సన్నటి ఒక వైట్ కలర్ లేయర్ని మనం అది డాండ్రఫ్ అనుకుంటాం, కానీ అది డాండ్రఫ్ కాదు. సో ఎవరికైతే అలా పెచ్చులు పెచ్చుల్లాగా ఊడిపోతూ ఉంటుందో స్కాల్ప్, ఫ్రీజీ హెయిర్ ఉంటుంది కదా, చిక్కుల చిక్కుల జుట్టు చిక్కులు అయిపోతూ ఉంటుంది అండ్ గడ్డి గడ్డిలాగా ఉంటుంది, సో అలాంటి వాళ్ళకి అది డ్రై స్కాల్ప్ అనేది ఈజీగా గుర్తుపట్టవచ్చు అనమాట. మెయిన్గా డాండ్రఫ్ ఇచ్చి స్కాల్ప్ ఉంటుంది కదా, ఊరికే వాళ్ళకి దురద దురదలాగానే ఉంటూ ఉంటుంది, డాండ్రఫ్ బాగా ఉంటుందండి డ్రై స్కాల్ప్ వాళ్ళకి. సో అలా మీరైతే చూస్ చేసుకోవచ్చు డ్రై స్కాల్ప్ అనేసి. ఈ డ్రై స్కాల్ప్ వాళ్ళు ఎలాంటి షాంపూస్ యూస్ చేయాలి అంటే మాయిశ్చర్ బాగా ఉన్న షాంపూస్ యూస్ చేయాలి. అవి కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, మీరు చెక్ చేయొచ్చు. సో మీకు ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తే చాలా చాలా సారీ. ఓకేనా, సో మాయిశ్చర్ బాగున్న షాంపూసే యూస్ చేయండి, మార్కెట్లోనైతే ఉంటుంది.
जस्ट मीरु अवि चूडोच्चु अंड मीरु बेस्ट एलांटि ప్యాక్స్ యూస్ చేయాలి అంటే పెరుగు బాగా వర్కౌట్ అవుతుంది డ్రై స్కాల్ప్ వాళ్ళకి మీరు దాంట్లో ఏది మిక్స్ చేయకపోయినా జస్ట్ పెరుగు మాత్రమే మీ హెయిర్ కి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకున్నారంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా పెరుగులో మనం అది మందార ఆకుని కూడా మిక్స్ చేసి పెట్టుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది అనుకుంటా సో అది కూడా అలా యూస్ చేయండి లేదు అంటే మీకు అంత ఓపిక లేదు అంటే పెరుగైనా కూడా బాగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అండ్ వీళ్ళు ఏం చేయాలి అంటే కంపల్సరీగా హెయిర్ ఆయిలింగ్ చాలా బాగా చేసుకోవాలి మీరు ముందు రోజు నైట్ హెయిర్ ఆయిలింగ్ చేసుకొని నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసుకోవాలి వీక్లీ 3 టైమ్స్ హెడ్ బాత్ చేసేది ఉంటే మీరు కంపల్సరీగా 3 టైమ్స్ కూడా హెయిర్ ఆయిల్ యూస్ చేసుకోవాల్సి ఉంటదండి అండ్ వీళ్ళకి బెస్ట్ హెయిర్ ఆయిల్ అని చెప్పేదైతే ఆముదం ఆముదం చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఆ డ్రై స్కాల్ప్ వాళ్ళకి మెయిన్ గా కొబ్బరి నూనె ఆముదం ఆల్మండ్ ఆయిల్ ఇవి 3 ఆయిల్స్ మిక్స్ చేసుకోండి ఇవి 3 ఆయిల్ ని మిక్స్ చేసుకొని అది డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ చెప్పాను కదా ఫాలో అయిన వాళ్ళకైతే తెలుసు ఉంటది బట్ తెలియని వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నాను డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ అంటే ఏం లేదు చాలా ఈజీ ఫస్ట్ ఒక గిన్నెని గిన్నెలో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేసి దాంట్లో ఒక బౌల్ లో మనం ఈ 3 ఆయిల్స్ మిక్స్ చేస్తాం కదా ఆ బౌల్ ని తీసుకెళ్లి ఆ వేడి నీళ్ళలో పెట్టేస్తే ఆ వేడి వాటర్ తోని ఈ ఆయిల్ వేడైపోవాలన్నమాట డైరెక్ట్ స్టవ్ మీద అసలు పెట్టొద్దు సో ఇలా ఈ ఆయిల్ ని మీరు హెయిర్ కి అప్లై చేసుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఆముదం అనేది అసలు స్కిప్ చేయొద్దు డ్రై స్కాల్ప్ వాళ్ళు ఎందుకంటే అది చాలా చాలా ఏమంటారు చాలా జిగురుగా అలా ఉంటుంది కదా చాలా థిక్ గా ఉంటుంది ఆయిల్ సో మీకు డ్రై హెయిర్ కాబట్టి చాలా బాగా మీకు మాయిశ్చరైజర్ లాగా యూస్ అవుతుంది చాలా స్మూత్ గా చేస్తుంది హెయిర్ ని కూడా అండ్ డాండ్రఫ్ ని కూడా తగ్గిస్తది సో బెటర్ మీకు ఎలాంటి స్కాల్ప్ మీకు ఒకవేళ హెయిర్ ఫాల్ ప్రాబ్లం అలా ఉన్న వాళ్ళు ఏంటంటే ఏ స్కాల్ప్ వాళ్ళైనా దాంట్లో విటమిన్ ఈ క్యాప్సల్ ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చండి సో ఇది చాలా మందికి వస్తున్న డౌట్స్ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది చెప్తున్నాను సో ఇలా ఇది అన్నమాట ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే కాంబినేషన్ స్కాల్ప్ వాళ్ళకి కాంబినేషన్ స్కాల్ప్ అంటే చాలా ఈజీ కాంబినేషన్ స్కాల్ప్ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే 15 డేస్ ఆయిలీ గా ఉంటుంది ఇంకో 15 డేస్ డ్రై గా ఉంటుంది ఈ రోజు ఆయిలీ గా ఉంటది రేపు డ్రై గా ఉంటది సో అలా మీరు 15 డేస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక 5 to 6 డేస్ ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి సేమ్ ఇలా ఒక కాటన్ క్లాత్ అన్న టిష్యూ పేపర్ అయినా పెట్టుకోండి అప్పుడు మీకు ఆయిలీగా వచ్చిందా అది ఆయిల్ స్కాల్ప్ అని మీరు అనుకోకండి ఓకేనా మళ్ళీ ఇదేం చేయండి మళ్ళీ ఒక 10 డేస్ వదిలేసి ఆఫ్టర్ 10 డేస్ మళ్ళీ చెక్ చేసుకోండి అప్పుడు మళ్ళీ మీకు ఆయిలీగా వస్తే అప్పుడు మీకు అది ఆయిలీ స్కాల్ప్ అనేసి మీరు అనుకోవచ్చు లేదు మీకు నెక్స్ట్ టైంకి మళ్ళీ మీకు ఏంటి ఆయిలీ రాకుండా డాండ్రఫ్ ఇలా పెచ్చులా రావడం ఆయిలీ ఇలాగ రాకపోవడం అలా ఉంటే మీకు అది కాంబినేషన్ స్కాల్ప్ 15 డేస్ ఇలా ఉంటుంది 15 డేస్ అలా ఉంటుంది సో వీళ్ళు ఏం చేయాలి మీకు స్కాల్ప్ అనేది మీకు కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది అన్న టైంలో నేను ఆయిలీ స్కాల్ప్ వాళ్ళకి ఎలా అయితే చెప్పానో అది యూస్ చేయాలి అండ్ 15 డేస్ తర్వాత మీకు పెచ్చులాగా రావడం ఫ్రీజీ అయిపోవడం అలా ఉంది అంటే డ్రై స్కాల్ప్ వాళ్ళది మీరు యూస్ చేయాలన్నమాట సో మీకు పర్టికులర్గా అయితే ఏమీ ఉండదు అండ్ ఇది కాంబినేషన్ వాళ్ళకి కూడా మీకు ఆలివ్ ఆయిల్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అండి ఆలివ్ ఆయిల్లో మనం వంటకు యూస్ చేసేది వేరే ఉంటుంది హెయిర్కి యూస్ చేసేది వేరే ఉంటుంది సో ఆలివ్ ఆయిల్ యూస్ చేయండి చాలా మంచి యూజ్ అయితే ఉంటుంది చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి యాక్చువల్గా సో ఈ స్కాల్ప్ ఇలాంటి కేర్ తీసుకోండి వీటికి సంబంధించిన ప్యాక్స్ అండ్ సపరేట్ వీడియోస్ కూడా నేను చేస్తాను ఎలాంటి ప్యాక్స్ ఎవరు మాత్రం యూస్ చేయాలి అనేది కూడా మీకు కమింగ్ వీడియోస్లో నేనైతే తప్పకుండా షేర్ చేస్తాను సో మీకు స్కాల్ప్ ఎలాంటిది మీ హెయిర్ ఎలాంటిదో తెలుసుకోకుండా కూడా మీరు అన్ని హెయిర్ ఆయిల్స్ యూస్ చేసినా కూడా మీకు పెద్ద రిజల్ట్ ఉండకపోవచ్చు సో బెటర్ మీకు మీ స్కాల్ప్ ఏంటి అనేది మీరు టెస్ట్ చేసుకున్న తర్వాత మీరు మంచి ఇలాంటి హెయిర్ ఆయిల్స్ నేను చెప్పిన హెయిర్ ఆయిల్స్ మీరు యూస్ చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ ఈ థిన్ హెయిర్ లావుగా ఉండే హెయిర్ వాళ్ళు కూడా సో థిన్ హెయిర్ లావుగా ఉండే హెయిర్ వాళ్ళకి ఏంటి అంటే థిన్గా ఉన్న హెయిర్ వాళ్ళు మీరు ఆముదం యూస్ చేయాలి ఓకేనా పల్చటి హెయిర్ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు ఆముదం యూస్ చేయండి లావుగా హెయిర్ ఉన్న వాళ్ళు కొబ్బరి నూనె బెటర్ ఇంకా పెద్దగా నేనేం చెప్పట్లేదు మనం యూస్ చేయాలి అనుకుంటే మీరు అఫోర్డ్ చేయగలిగితే మీ దగ్గర ఎందుకంటే చాలా కాస్ట్లీ ఆయిల్స్ ఉన్నాయండి అవకాడో ఆయిల్ అనేది చాలా మంచిది బట్ కాస్ట్లీ ఉంటుంది అది మీరు ఆన్లైన్ షాప్ మామూలుగా మన షాపింగ్స్ ఉంటాయి కదా అమెజాన్ వాటిలలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు బట్ అది ఏంటి అంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది అవకాడో ఆయిల్ అనేది చాలా 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 బాగా వర్కౌట్ అవుతుంది ఈ అవకాడో ఆయిల్ మీరు ఈ 3 స్కాల్ప్లో అందరూ కూడా యూస్ చేయొచ్చు ఎలాంటి ఇది వీళ్ళకి అది వాళ్ళకని లేదు అండ్ నేను చెప్పినట్టుగా అన్ని ఆయిల్స్ అందరు యూస్ చేయొచ్చు బట్ ఇవి మాత్రం మీకు సూట్ అవుతాయి 100% రిజల్ట్ ఇవ్వడానికి ఈ ఆయిల్స్ బాగా వర్కౌట్ అవుతాయి అన్నమాట సో అవకాడో ఆయిల్ కూడా చాలా 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 బాగా వర్కౌట్ అవుతుంది కానీ కొంచెం కాస్ట్లీ సో ఇలా ఇంకా కాస్ట్లీ ఆయిల్స్ ఇంకా ఉన్నాయి కానీ నేను జస్ట్ మీకు చెప్పినట్టుగా
నేను అందరూ అఫోర్డ్ చేయగలగాలి, జస్ట్ మనకి మన చుట్టూలోనే దొరకాలి, మనం బయటకు వెళ్తే మనకి ఈజీగా దొరికేలా ఉండాలి కాబట్టి నేను వాటితోనే నేను చెప్పేశాను. ఇప్పుడైతే మేము అఫోర్డ్ చేయగలుగుతామంటే ఇంకా చాలా మంచి ఆయిల్స్ ఉన్నాయి. సో మీకు అలాంటివి మీకు చెప్పాలి, మీకు కావాలి తెలుసుకోవాలి, కొనుక్కునే వాళ్ళకి అంత అఫోర్డ్ చేయగలమండి మేము అలాంటివి కొనుక్కుంటాం అవి ఏంటో చెప్పండి అనుకుంటే నన్ను కింద కామెంట్ సెక్షన్లో మీరు పెట్టొచ్చు. నేను దాన్ని బట్టి మీకు మీకు మార్కెట్లో మనకి అవైలబుల్ ఉండేవి కూడా అవి కెమికల్స్ తక్కువ ఉన్నవి అండ్ ఈజీగా మనకి దొరికేటివి ఏంటి అనేది కూడా నేను మీకు వీడియోస్లో చెప్తాను. సో హోప్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో తప్పదా, చాలా సింపుల్. బట్ ఈ ఆయిల్స్ అన్నీ కూడా నేను ఆర్గానిక్వే తీసుకోండి, మీకు బయట నార్మల్గా దొరుకుతుంటాయి, ఆర్గానిక్వే కావాలి. ఆ కెమికల్స్ ఉన్నవి ఏంటి అంటే మీకు పెద్ద రిజల్ట్ ఇవ్వవు అవి. సో ఆర్గానిక్వి చూస్ చేసుకోండి, లేదు అంటే పట్టించినవి కూడా మనకు బయట దొరుకుతుంటాయి కదా, సో అలాంటివి వాడచ్చు. నువ్వుల నూనె అయినా అవి ఆవ నూనె అయినా కూడా అలాంటివి యూజ్ చేసుకోవచ్చు అండి. సో హోప్ మీకు ఇది యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యి మీకు నచ్చింది అనిపిస్తేనే లైక్ చేసేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ మీకున్న బిజీ లైఫ్లో నా కోసం కొంచెం టైం ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు అంటే అసలే మర్చిపోవద్దు. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయొచ్చు అండ్ మీ సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? సో ఈ వీడియోని అయితే ఇక్కడ ఏం చేసిస్తున్నాను, మరొక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో నేను మీ ముందు ఉంటాను. ఓకే, బాయ్. అండ్ లైవ్లో జాయిన్ అవ్వడం అసలు మర్చిపోకండి. బాయ్ అండ్ సీ యూ సూన్.